ఫ్రెండ్స్ డెమో చూడండి దాని తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను చూస్తానికి మాస్గా ఉన్నానేమో గానీ మనసు మాత్రం క్లాస్ అమ్మా నేను దేవతలా చూసుకుంటాను ఐ లవ్ యు తర్వాత చెప్పొచ్చు టూ డేస్ టైం ఇస్తాను వెయిట్ చేస్తా బాగా ఆలోచించుకో చూశారు కదా ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను వీడియోని మాత్రం పూర్తిగా చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ కూడా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాజిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి ఎలైట్ మోషన్ మీకు కావచ్చు అనుకోండి నేను వాడుతున్నది ఈ వీడియోలో ఇస్తాను చివరి వరకు చూడండి ఓకేనా టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ ఫైల్ అని ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది పైన త్రీ లెన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్లోకి వస్తే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ఎంఎల్ ఉంటుంది లిరిక్స్ రీల్ ఫోర్ సెవెంటీ ఫోర్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇక్కడికి ఇలా వస్తుంది ఫస్ట్కి వచ్చి ప్లస్ టూ మీడియా మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి లాస్ట్కి వెళ్ళి చివరి నొక్కి బట్టి ఇలా రెండో ప్లేస్లో పెట్టండి ఓకే ఫస్ట్ ఏమో రెక్టాంగులు రెండోదేమో లిరిక్స్ మూడోదేమో ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ ఓకే ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి ప్లస్ అండ్ మీడియా మీరు ఏ ఫోల్డర్లోకి అయితే మీ ఫొటోస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి అన్ని ఫొటోస్ని వన్ బై వన్ తీసుకుందాం నేను క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా ఓకే ఫస్ట్ బిట్ని తీసుకున్నాను మూవ్ అండ్ ట్రాన్స్ఫామ్లో ఈ విధంగా సైజును అడ్జస్ట్మెంట్ చేసి పెద్దగా చేసి ఇలా మిడిల్లోకి డ్రాక్ చేశాను నెక్స్ట్ బీట్ మా దగ్గరికి వచ్చి ఫోటోని కట్ చేశాను ప్లస్ టూ మీడియా మళ్ళీ మీది ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకొని టూ ఫింగర్స్ పెట్టి కూడా జూమ్ చేయొచ్చు ఇలా జూమ్ చేసి నెక్స్ట్ బీట్ మా దగ్గరకు వచ్చి కట్ చేయండి ప్లస్ మీడియా ఈ విధంగా మీ ఫోటోస్ అన్ని ఈజీగా సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి మీరు చాలామంది అడుగుతున్నారు కదా ఎలైట్ మోషన్ కావాలని ఎలైట్ మోషన్ ఎక్కడుందో చెప్తానండి మనకి ఒకటే ఒకటి ఉంది టెలిగ్రామ్ మీ అందరికీ తెలుసు అందులోనే ఉంది ఇప్పుడు నేను వాడుతున్నదే అది అదే ఇది ఒకవేళ మీకు కావాలంటే వెళ్ళండి ఒక్కసారి పిన్ లిస్ట్లో చూడండి మీకు దొరుకుతుంది ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు అర్థం చేసుకోండి ప్రతి ఫోటోని మాన్యువల్గానే మీ కళ్ళ ముందే యాడ్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయనండి వీడియోని పూర్తిగా చూపిస్తాను ఓకే ఫొటోస్ అన్ని పెట్టి కట్ చేశాను ఫొటోస్ పెట్టాను ఎఫెక్ట్స్ పెట్టలేదు దానికోసం ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ కాపీ అయింది కదా ఫోటోని టచ్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఓకే ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ త్రీ డాట్స్ పేస్ట్ ఇలా మీ ఫొటోస్ అన్నిటికీ ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేసేయండి ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి సింపుల్గా చేసేయండి ఇలా కొందరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది ఈ విధంగా ఓకే ఇలా పేస్ట్ చేసేయండి ఎఫెక్ట్ అన్నిటికీ పేస్ట్ చేశాను ఇంకా అంతేనండి క్రియేట్ చేయడం అయిపోయింది ఇప్పుడు ఫస్ట్కి వచ్చి ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఇలా వస్తుంది మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి చాలా బాగుంటుంది బాయ్స్ గర్ల్స్ ఇద్దరు క్రియేట్ చేసుకోవచ్చు ఎవరన్నది మీ ఇష్టం అండి ఫొటోస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు సేవ్ చేసుకుందాం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి లాస్ట్లో వచ్చిన సేవ్ సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ